మన తెనాలి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. అధికారులు అందుబాటులో ఉంటారు. షార్ట్ న్యూస్ తెనాలి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. ముప్పై తారీఖున నోటిఫికేషను ఇవ్వటం జరిగింది. నవంబర్ 6 వరకు కూడా ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరంగా కూడా గతంలో ఏ రకంగా అయితే జనరల్ ఎలక్షన్స్లో పనిచేసిన క్లస్టర్స్, యూనిట్స్, బూత్ కన్వీనర్స్ అందరూ కూడా ఎవరైతే పట్టభద్రులు అయి ఉన్నారో వారందరినీ కూడా నమోదు చేయించేదానికి మీ అందరూ సహాయపడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఈ 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, మంత్రులు కానీ నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా, మద్దతు ఇస్తున్నందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ సందర్భంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక మంచి ప్రభుత్వం. 100 రోజు పాలనలో ఎన్నికల ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ప్రజలకి హామీ ఇచ్చారో, వాగ్దానాలు చేశారో, వాటిని అన్నింటినీ కూడా అంచెలంచెలుగా అమలు చేసుకుంటా ఉన్నాం.